ఒక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంచలన నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ప్రస్తుతం విశాఖపట్నానికి రాజధాని తరలింపు విషయం ఏదైతే ఉందో మార్చి నెలాఖరులోపు ఇదంతా జరుగుతుందని అంతా అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆ విషయంలో వెనక్కి తగ్గారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. దానికి సంబంధించి కొన్ని కారణాలు కూడా వైసీపీ నుంచి మనకి అందుతున్నాయి, ఎందుకు వెనక్కి తగ్గారు అనేది. వాస్తవానికి మార్చి నెలాఖరులోపు పాలన విశాఖపట్నం నుంచి ప్రారంభమవుతుందని అంతా అనుకున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే ప్రధానంగా మే నెలాఖరుకి పోస్ట్ పోన్ చేశారు ఈ షిఫ్టింగ్ని అనేది, అంటే కొత్త రాజధాని ఏర్పాటు చేయడం అనేది. వాస్తవానికి ఉగాది నుంచి ప్రారంభమవుతుంది అంతా అనుకున్నారు. అయితే ఎందుకు మే నెలాఖరుకి పోస్ట్ పోన్ చేశారు? మే నెలాఖరు అంటే ఇంకా జూన్ మొదటి వారంలో అక్కడి నుంచి పరిపాలన ఉంటుంది అనేది. అయితే ఇక్కడ ఈ ఎన్నికలు, స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదా పడడం, ఇదే టైంలో మండలి రద్దు అంశానికి సంబంధించి కేంద్రం నుంచి ఇంకా క్లారిటీ రాకపోవడం, అంటే కొన్ని కొన్ని ఈ ఆటంకాలు ఉన్న నేపథ్యంలో ఈ మెంటల్ టెన్షన్లో ఈ హడావుడిలో ఇప్పుడు క్యాపిటల్ చేంజ్ నిర్ణయం ఎంతవరకు సమంజసం అనే ఒకసారి సీనియర్లతో చర్చించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక తాజా నిర్ణయం తీసుకున్నారని అర్థమవుతుంది. అదే మే నెలాఖరు కానీ లేదంటే జూన్ మొదటి వారంలో కానీ షిఫ్టింగ్ పెట్టుకోవచ్చు, అంటే పరిపాలనని అధికారికంగా విశాఖపట్నం నుంచి ప్రారంభించవచ్చు అనేది తన సన్నిహితులతో అలాగే క్యాబినెట్లో ఉన్న కొంతమంది సీనియర్ పెద్దలతో చర్చించారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రధానంగా అందుతున్న సమాచారం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సంక్షేమ పథకాలకు ఎటువంటి ఆటంకం లేదు కాబట్టి అయితే ఈ ఉగాది రోజు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసేస్తారు. అలాగే ఈ నెల నెల ఈ రేషన్ సరుకుల విషయంలో కానివ్వండి, పింఛన్ల విషయంలో కానివ్వండి, అలాగే ఈ వాలంటీర్ల వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఇంకా పటిష్టపరిచేందుకు కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలు పూర్తయితే ఈ 10 నెలల పాలన ఫలితం ఏంటి అనేది, ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి అప్పుడు క్యాపిటల్ షిఫ్ట్ చేస్తే ఎంతో తనకి కొంచెం, అంటే ప్రజల నుంచి ఎటువంటి రియాక్షన్ ఉంది, ఎటువంటి రెస్పాన్స్ ఉంది అనేది కూడా అర్థమవుతుంది కాబట్టి మే నెలాఖరున లేదంటే జూన్ మొదటి వారంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని అక్కడికి ఏర్పాటు చేయాలి అని చెప్పి నిర్ణయించినట్లు అర్థమవుతుంది. అయితే అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలో జరిగిన సెక్రటేరియట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో దీని మీద ఒక కీలక చర్చ జరిగింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని విశాఖలో ఏర్పాటు చేయాలంటే ప్రస్తుతం అమరావతిలో పనిచేస్తున్న ఉద్యోగులంతా విశాఖకు తరలి వెళ్ళాలి, అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాలు కూడా విశాఖకు తరలించాలి ఉంటుంది. ఇందుకు ఉద్యోగుల నుంచి సహాయ సహకారాలు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ కోణంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అదే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారంట. విశాఖకు తరలి వచ్చే ఉద్యోగులకు కూడా కొన్ని ప్రత్యేక ఏమంటారు దాన్ని తాయిలాలు ప్రకటించే విషయాలను కూడా సమావేశంలో చర్చించడం, అంటే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ విశాఖకు వెళ్ళిన వెంటనే 30% మేర డిఏని ఇవ్వడానికి జగన్ సర్కార్ సిద్ధంగా ఉంది. అంతేకాకుండా ఇల్లు అలాగే ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసేందుకు కూడా ప్రత్యేకంగా రుణ సదుపాయం కూడా, ఉద్యోగులు బదిలీలు, అలాగే అమరావతిలో ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ లేని వారికి విశాఖలో ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసేందుకు ప్రత్యేక అనుమతులు ఇచ్చేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరే అన్నారంటే, అంతేకాకుండా విశాఖకు రాజధాని తరలింపుకు సంబంధించి ప్రతి చిన్న సమస్యను కూడా త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని కూడా జగన్ సర్కారు ఉద్యోగులకు హామీ ఇచ్చిందంటే, మొత్తానికి ఏదేమైనా జూన్ ప్రారంభం నుంచి విశాఖ నుంచే పాలన సాగించాలనే ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది. మొత్తానికి జూన్ ప్రారంభం నుంచి విశాఖను గనక అక్కడ విశాఖలో గనక పాలన ప్రారంభిస్తే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలింపుకు సంబంధించి మే నెలాఖరుకి మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అంటే మొదటి వారంలో ప్రారంభించిన అన్నీ చక్కదిద్దుకొని అక్కడి నుంచి పాలన విధులు నిర్వహించడానికి ఒక 1 మంత్ టైం పడుతుంది కాబట్టి మొత్తం మీద జూన్లో ఇంకా పాలన ప్రారంభం అవుతుంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.